హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జల్సాపీడియా. వాలంటైన్ డే సందర్భంగా మనందరం ఈగర్గా వెయిట్ చేస్తున్న ఎపిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ నుండి గ్లిమ్స్ వచ్చింది. ఎప్పుడు వచ్చినా ఒక ఇంట్రెస్టింగ్ హిడెడియర్తో వస్తుంది. ఈసారి కూడా స్టోరీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చెప్పారు ఈ రాధేశ్యామ్ వాలంటైన్ గ్లిమ్స్ లో. ఈ రాధేశ్యామ్ వాలంటైన్ గ్లిమ్స్ ని 0.25 స్పీడ్ లో చూస్తే మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో చూద్దాం. సో లెట్ స్టార్ట్ అవర్ షో. కాయ్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఇలాంటి కంటెంట్ ఇంకా మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆల్సో కామెంట్ హ్యాష్ట్యాగ్ రూట్ 50K అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది మీకు 1 సెకండ్ కూడా పట్టకపోవచ్చు, బట్ నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. లెట్స్ స్టార్ట్ అవర్ షో. ముందుగా ఈ ఓపెనింగ్ సీన్ చూస్తే నేమ్స్ అండ్ ఆకాశం కనిపిస్తుంది, బట్ కొంచెం జూమ్ చేసి చూస్తే 30 డిగ్రీస్ అని ఇటువైపు ఏవో పేర్లు ఉన్నాయి. ఇది ఒక రూట్ మ్యాప్ లా ఉంది. ఇలాంటి మ్యాప్స్ మనం షిప్స్ లో ఎక్కువ చూస్తాం. సో మ్యాప్స్ మనకి షిప్ ని రిప్రజెంట్ చేస్తుంది. మనం ట్రైలర్ లో కూడా షిప్ ని చూస్తాం, లేక మనకి తెలిసినంత వరకు మూవీలో సునామీ ఉంటదని తెలుసు, దానికి ఇది ఇండికేషన్ అయి ఉండొచ్చు. సో ఈ సునామీ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, సో అదట అలా. నెక్స్ట్ షాట్ చూస్తే ఇది ఇటలీలోని ఫ్లోరెన్స్ అనే ప్లేస్. నెక్స్ట్ షాట్ చూస్తే విక్రమాదిత్య ప్రేరణని ఫ్లడ్ చేయడం చూస్తాం. దీంట్లో మనం కరెక్ట్ గా చూస్తే ప్రేరణవి అండ్ విక్రమ్ వి డ్రెస్సెస్ మనం గ్లిమ్స్ లో చూసినవి లాగానే ఉన్నాయి. సో ఈ సీన్ రైల్వే స్టేషన్ తర్వాత ఫాలో అయ్యే సీన్ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ చూస్తే ప్రేరణ అండ్ విక్రమాదిత్య ఫొటోస్ దిగే సీన్. ఈ సీన్ చూసి ప్రేరణ అండ్ విక్రమాదిత్య ఇద్దరు కలిసి బయటకు వెళ్లారు అని అనుకుంటాం, బట్ కాదు. ఫస్ట్ ప్రేరణ ఫొటోస్ దిగి వెళ్ళాక విక్రమాదిత్య కూడా అలా ఫన్నీగా దిగుతాడు. అది ఎలా అంటే మనం ట్రైలర్ చూస్తే ప్రేరణ ఫొటోస్ దిగి బాగా రాకపోవడం చూస్తాం. ఆ ఫొటోస్ లో ఓన్లీ ప్రేరణనే ఉంటుంది. సో ఇంకా విక్రమాదిత్య ఫాలో అవుతున్న సీన్స్ ఇవి అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ చూస్తే ఇది ట్రైన్ లోని సీన్. ప్రేరణకి అలా బయటకు లీన్ అయి ఉండాలి అని కోరిక, బట్ భయంతో ఉన్న కళ్ళు తెరిచేది కాదేమో. విక్రమాదిత్య హెల్ప్ తో తను అలా సక్సెస్ఫుల్ గా చేస్తుంది. అది ఎలా అంటే ట్రైలర్ లో చూస్తే ఇలా లీన్ అవుతూ ప్రేరణ చాలా భయంతో ఉంటది, బట్ విక్రమాదిత్య హెల్ప్ తో లీనింగ్ సక్సెస్ఫుల్ గా చేస్తుంది. అదే మనం మోషన్ పోస్టర్ అండ్ ఫస్ట్ బుక్ లో కూడా చూడొచ్చు. సో ట్రైన్ లో చాలా వరకు సీన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ షాట్ చూస్తే బ్యాక్ సైడ్ ఆఫ్ ప్రేరణ విక్రమాదిత్య ఉంటాడు. సో ఇది కూడా ఫాలోయింగ్ సీనే. మేబీ ట్రైలర్ లో చూసిన థియేటర్ సీన్ లో థియేటర్ దగ్గర ఫస్ట్ చూసి తనని ఫాలో అయి తెలుసుకుందాం అనుకుని ఉంటాడు. అప్పుడు వచ్చే సీన్సే ఈ బ్యాక్ సైడ్ కూర్చునే సీన్ అండ్ ఫోటో దిగే సీన్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ షాట్ చూస్తే విక్రమాదిత్య అండ్ ప్రేరణ సేమ్ బస్ లో ఉన్న డ్రెస్సెసే. మేబీ బస్ దిగాక కలిసిన సీన్ ఏమో. ఈ షాట్ చూస్తే మన సంచారి సాంగ్ లో డ్రెస్సింగ్ స్టైల్ ఇది. సో అప్పుడే ఇటలీకి వచ్చిన సీన్ ఇది. నెక్స్ట్ సీన్ చూస్తే విక్రమాదిత్య ప్రపోజ్ చేస్తున్న సీన్. ఇది కరెక్ట్ గా జూమ్ చేసి చూస్తే అది మనం ట్రైలర్ లో చూసిన రాధేశ్యామ్ ఐడిల్, అండ్ ఈ ప్రపోజల్ ప్రేరణకి కాదు, సమ్ అదర్ డాక్టర్ కి. ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి. 1, సో తను ప్రేరణ అని అనుకోని ప్రపోజ్ చేశాడు. ఎందుకు ప్రేరణ ఎవరో తెలియదా అంటే ట్రైలర్ లో చూస్తే ప్రేరణ థియేటర్ దగ్గర అల్లరి చేస్తుంది. ఎవరు తనని చూసే లోపే ప్రేరణ వెళ్ళిపోద్ది. సో క్యారెక్టర్ నచ్చి వెళ్తాడు, బట్ కన్ఫ్యూజన్ లో తనకి చెప్తాడు. 2, ప్రపోజల్ ప్రేరణకే, బట్ ఆమె ద్వారా ఏమైనా డిఫరెంట్ గా ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్, ఇవి ఈ రాధేశ్యామ్ వాలంటైన్ గ్లిమ్స్ లో మనం అబ్జర్వ్ చేసిన హిడెన్ డీటెయిల్స్. అండ్ ఈ డీటెయిల్స్ బట్టి మేజర్ పార్ట్ లో ఎక్కువ ఫాలోయింగ్ అండ్ ఫ్లక్చుయేటింగ్ ఉంటది అని మనకు అర్థమవుతుంది. దట్స్ గుడ్, ఎందుకంటే అప్పుడే కదా ఆ లవ్ ఫీల్ అనేది మనకి కనెక్ట్ అయ్యేది. అండ్ స్టార్టింగ్ లో ఆ రూట్ మ్యాప్ ఇట్ ఇండికేట్ షిప్. సో మనకి తెలిసినంత వరకు మూవీలో ట్రాజిక్ ఎండింగ్ ఉంటుంది అని మనకి తెలుసు. సో అలా లేకపోయినా పునర్జన్మలు అనే టాక్ కూడా ఉంది. సో ట్రైన్లో మొదలైన ఈ లవ్ స్టోరీ షిప్లో ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, మేబీ. సో అలాంటి కన్ఫ్యూజన్ అండ్ మిస్టరీ వీడాలి అంటే 11th మార్చ్ వరకు మనం ఆగాలి. సారీ గైస్, ఈ ఫోటో చూసి మనం ఏమనుకున్నాం, విక్రమాదిత్య వచ్చేసి ప్రేరణను ఫాలో అవుతుంది అనుకున్నాం, బట్ ఇది ఒక డెస్టినీని చూపించే సీన్ అయి ఉండొచ్చు. ఎందుకు అంటే ఆ ఫోటోని మనం క్లియర్గా చూస్తే దాంట్లో ముందు వెనుక బ్లర్రీగా మనకి విక్రమాదిత్య ఫోటో కనిపిస్తుంది, దాని మీద మన ప్రేరణ ఫోటో వచ్చింది. సో ఫస్ట్గా వచ్చేసి విక్రమాదిత్య ఫొటోస్ అలా దిగాడు, దిగిన తర్వాత సో తను వచ్చేసి అలా దిగింది. సో ముందుగా ఏంటంటే ఫొటోస్ అనేది రాకపోయేసరికి విక్రమాదిత్య వెళ్ళిపోయాడు, బట్ ప్రేరణ వచ్చేసి గట్టిగా తన్నేసరికి ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో విక్రమాదిత్య వీళ్ళిద్దరి పిక్స్ ఉన్నాయి. సో ఇట్ ఇస్ అ డెస్టినీ సీన్స్ అనేవి కూడా మూవీలో ఉండబోతున్నాయని మనకు అర్థమైంది. సీన్ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Logging out, Jalsapedia.